నువ్వే కావాలి షూటింగ్ జరుగుతున్నప్పుడు త్రివిక్రమ్ నాకు ఈ కథ చెప్పాడు. కథ అంతా రెడీగానే ఉంది, దీని సినిమా తీయడం అంతే కదా ఆలస్యం అనుకున్నాం. సో అది 2002 స్టార్ట్ చేయటం, 2002 రిలీజ్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా త్రివిక్రమ్ కథ చెప్పినప్పుడు దీంట్లో ఫిక్స్ అయిపోయిన ఆర్టిస్ట్ ఒకళ్ళే ప్రకాష్ రాజ్. ఫాదర్ క్యారెక్టర్ అంటే ప్రకాష్ చేయాలి, ఇంతకుముందే చెప్పాడు. నువ్వు నాకు నచ్చేప్పుడు 17 రోజుల పాటు అతను షూటింగ్ మాత్రం పక్కన పెట్టి మిగతా అంతా చేసాం, అతను ఎప్పుడు వస్తే అప్పుడే చేస్తామని. అండ్ ఇఫ్ ఐ రిమెంబర్ వెల్ దేర్ వర్ 23 సీన్స్. ప్రకాష్ తప్పితే ఎవరు కూడా దాన్ని ప్రాణం పోయగలిగేవాడు కాదు ప్రాబ్లీ. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ ప్రకాష్, ఆ సినిమా కొనడానికి చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ముందు వచ్చారు, ఇంక్లూడింగ్ అవర్ దిల్ రాజు అండ్ అదర్స్. ఐ సెడ్ ఇఫ్ ప్రకాష్ ఈజ్ యాక్టింగ్ ఇన్ దిస్ ఫిలిం ఐ విల్ సెల్ ఇట్ ఆర్ ఎల్స్ ఐ విల్ డిస్ట్రిబ్యూట్ ఇట్. That was the confidence I had. Similar is the case with Nuvve Nuvve. He did wonderful job. And luckily I had wonderful cast and crew for this film. Trivikram gurinchi cheppadam correct kaadu nenu, endukante we can all see him here. He is a wonder, that's all. He creates magic. Thank you all.